అందరికీ నమస్కారం. నా పేరు పగడాల వీరాన్ని. ఈరోజు మీ ముందే రావడం కారణం ఏపీ ఎలక్షన్ గురించి. నేను ఒక సర్వే చేశాను. అంటే సర్వే అంటే నేను ఓన్గా ఏం చేయాల, కొన్ని కంపెనీల కింద చేశాను. నా మ్యాన్ పవర్ అంటే నా మ్యాన్ పవర్ పంపించి కొన్ని కంపెనీల కింద చేసి నా ఓన్గా నేను కొన్ని నియోజకవర్గాల వరకు కొన్ని వరకు తిరిగి చేసి సర్వే రిపోర్ట్ ఇప్పుడు మీకు చెప్తాను. డిస్ట్రిక్ట్ వైడ్గా చెప్తాను ఫస్ట్. నేను అది చెప్పి టోటల్ ఓవరాల్గా ఎవరు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు, ఎవరు ప్రభుత్వం రాబోతుందో చెప్తాను. అదే ప్రభుత్వం కూడా ఎందుకు వస్తుందని కూడా కారణాలు కూడా చెప్తాను. ముందుగా డిస్ట్రిక్ట్ల వారిగా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో చెప్తాను. ఫస్ట్ శ్రీకాకుళం తీసుకుంటాం. ఇక్కడ మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 10లో వైఎస్ఆర్సీపీ 7 స్థానాలు గెలుస్తుంది, టీడీపీ కేవలం 3 స్థానాలు, జనసేన 0. తర్వాత విజయనగరం ఇక్కడ 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 9లో వైఎస్ఆర్సీపీ 5 స్థానాలు, టీడీపీ 4, జనసేన పార్టీ 0. విశాఖపట్నం ఇక్కడ టోటల్ 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ 10, టీడీపీ 3, జనసేన పార్టీ 2. వెస్ట్ గోదావరి ఇక్కడ టోటల్ 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 10 వైఎస్ఆర్సీపీ, 4 టీడీపీ, 1 జనసేన. ఈస్ట్ గోదావరి ఇక్కడ 19 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ 12, టీడీపీ 5, జనసేన పార్టీ 2. తర్వాత కృష్ణా డిస్ట్రిక్ట్ ఇక్కడ మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ 11, టీడీపీ 5, జనసేన పార్టీ 0. గుంటూరు ఇక్కడ మొత్తం 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ 12, టీడీపీ 5, జనసేన పార్టీ 0. ప్రకాశం ఇక్కడ 12 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మొత్తం. వైఎస్ఆర్సీపీ 7, టీడీపీ 5, జనసేన పార్టీ 0. నెల్లూరు మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 10 అసెంబ్లీ స్థానాలకు గాను ఇక్కడ 10కి 10 వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. టీడీపీ 0, జనసేన పార్టీ 0 నెల్లూరులో. కర్నూలు మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 14లో 9 వైఎస్ఆర్సీపీ, 5 టీడీపీ, జనసేన పార్టీ 0. తర్వాత అనంతపురం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 10 వైఎస్ఆర్సీపీ, 4 టీడీపీ, జనసేన పార్టీ 0. కడప 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 10కి గాను 10 వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, టీడీపీ 0, జనసేన పార్టీ 0. చిత్తూరు 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 14లో 12 వైఎస్ఆర్సీపీ, 2 టీడీపీ, జనసేన పార్టీ 0. టోటల్ ఓవరాల్గా వచ్చేసరికి, ఏపీ మొత్తం వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ 125 నుంచి 130, అంటే -5 జరగవచ్చు, +5, 125 అంటే 130 రావచ్చు, 120 రావచ్చు, -±125 నుంచి 130. టీడీపీ 45-50, జనసేన పార్టీ 5-10. అలాగే ఎంపీస్కి వస్తే ఎంపీలు వైఎస్ఆర్సీపీకి 19-22 వచ్చే అవకాశం ఉంది. 19-22 టీడీపీకి 3-4. జనసేన పార్టీ 0, ఏమి రావద్దు. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పాను, గవర్నమెంట్ ఫామ్ చేసిన అది ఏంది, ఎందువల్ల
వస్తుంది ఏంటని చెప్తాను. మనం 2014 ఎలక్షన్ చూసాం, 2014 అప్పుడు జగన్ గారు ఓడిపోవడానికి కారణాలు ఏంటి తీసుకున్నాం ఫస్ట్. అప్పుడు జగన్ గారు ఓడిపోవడానికి కారణం అంటే అతను 100 కోట్లు దోచేశాడు, అవినీతి పరుడు, జైలుకి వెళ్ళొచ్చాడు, అదొకటి. రైతు రుణమాఫీ, రుణమాఫీ టీడీపీ వాళ్ళు చేస్తారని ప్రకటిస్తే చేయనని చెప్పేసి అన్నాడు. థర్డ్ పాయింట్ పవన్ కళ్యాణ్, ఈ మూడు. అప్పుడు మళ్ళీ బీజేపీ అంటే కాంగ్రెస్ని మనం మోసం చేసిందని చెప్పేసి అన్యాయంగా రాష్ట్రానికి వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ఎవరు లేరు, బీజేపీ కొంచెం సపోర్ట్ ఉన్నారు. ఈ 4 మైనస్, ఈ 4 మైనస్లు అవి చంద్రబాబు నాయుడు ప్లస్ అయిపోయింది. ఈ 4 మైనస్లు ఉన్నా కానీ కూడా జగన్మోహన్ రెడ్డి ఓన్లీ 5 లాక్స్ ఓట్ తేడాతోనే ఓడిపోయారు. 2014 1.5 ఓట్స్ పర్సంటేజ్ తేడాతోనే ఓడిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్లస్ లేదని చెప్పమంటారు, చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్తో పొత్తు లేదు, ఇప్పుడు బీజేపీతో పొత్తు లేదు, మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేకత, ఈ 3 ప్లస్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అవుతుంది. 2014లో మైనస్ అయిని ఇప్పుడు ప్లస్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి బాబు. అదేవిధంగా చెప్పాలంటే నేను కొన్ని మెయిన్ మెయిన్ సీట్లు చెప్తాను, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారని. గంటా శ్రీనివాసరావు గారు ఓడిపోయే అవకాశం చాలా ఉందండి. అవంతి శ్రీనివాసరావు గారు గెలుస్తారు. దెందులూరు టీడీపీకే అవకాశం ఉందండి గెలవడానికి. దేవినేని ఉమ్మ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయండి. గుడివాళ్ళలో వైసీపీ భారీ మెజార్టీతో గెలుస్తుంది. చీరాల ఆమంచి గెలుపు ఖాయం. మంగళగిరి లోకేష్ గారు, మంగళగిరి అనేది వైసీపీకి అనుకూలం ఎక్కువ ఉందండి. వైసీపీకి అంటే మంగళగిరి వైసీపీకి అనుకూలంగా ఉందంటే అక్కడ ల్యాండ్ గురించి చాలా, అంటే లోకేష్ ఎక్కడో వారు గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన మన దగ్గర ఉంటారు అని చెప్పలేదు. రామకృష్ణారెడ్డి మనతో నియోజకవర్గం వాడు, మన నియోజకవర్గంలో ఉంటాడు, అందుబాటులో ఉంటాడు అని చెప్పేసి జనాలు అది బాగా ఉన్నారు. మళ్ళీ రాప్తాడులో శ్రీరామ్ ఓటమి, పల్టా శ్రీరామ్ గారు ఓడిపోతాడు రాప్తాడు. నేను చెప్పేది అంతే, ఇదండి నేను అనుకున్నది. టోటల్ ఓవరాల్గా అనుకున్న సర్వే ఇది. నేను మా కుర్రోళ్ళు వెళ్ళి మేము చేసింది మొత్తం అంతా. మేము ఇలా ఈ విధంగా వెళ్ళి మా కుర్రోళ్ళందరూ ఈ విధంగా వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి అడిగి ఇండివిజువల్గా అడిగి మేము చేసిన సర్వే అండి. అన్ని శాంపిల్స్ లేడీస్ దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ అందరి దగ్గరికి వెళ్ళి మేము చేసిన టోటల్ ఓవరాల్గా చేసిన శాంపిల్స్ ఇది. నేను చేసిన సర్వే 100% నెక్స్ట్ జగన్ ముఖ్యమంత్రి అవుతాడని కన్ఫామ్గా చెప్పాను. మళ్ళీ దయచేసి ఏం చేస్తున్నాను అంటే, నా ఇట్లా సర్వేల వల్ల మీరు బెట్టింగ్ అవి పెట్టుకోవడం అనేది అవి మంచిది కాదు, అవి మానుకోమని నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.